గతంలో కృష్ణాష్టమి వేడుకలను కొన్ని ప్రాంతాల్లోనే నిర్వహించేవారని, అయితే నేడు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమిని ఘనంగా జరుపుకుంటున్నారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మల్లూరులో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కప్పలతొరువు కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మల్లూరు గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లూరు వచ్చిన రామచంద్ర యాదవ్కి నెల్లూరు జిల్లా యాదవ సంఘం నాయకులు వేల్పుల రామ్మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో మల్లూరు గ్రామస్థులు మండల నాయకులు ఘనస్వాగతం పలికారు. మందిరంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గౌడ్, హరికృష్ణ గౌడ్, వార్షిక్, కార్తిక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలము మల్లూరు గ్రామంలో జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రామ్మోహన్ అన్నగారు, కుటుంబ సభ్యులు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడము, ఆ స్వామివారి దర్శనం చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు కృష్ణాష్టమి పండుగ, కృష్ణాష్టమి వేడుకలంటే కేవలము కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కృష్ణాష్టమి వేడుకలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఊరు ఊరు వాడవాడ చాలా ఘనంగా నిర్వహిస్తుండడము చాలా ఆనందంగా ఉంది. ఆ చైతన్యం రావడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణుడంటే చైతన్యం, శ్రీకృష్ణుడంటే మార్పు, శ్రీకృష్ణుడంటే అభివృద్ధి. ఆనాడు ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన కోసము, రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణ భగవానుడు అవతరించి ధర్మాన్ని నిలబెట్టడంతో పాటు, రాక్షస సంహారం చేయడంతో పాటు రాబోయే తరాలకు, రాబోయే యుగాలకు మానవుడు ఏ విధంగా జీవించాలి, మానవ జన్మ ఏ విధంగా సార్థకం చేసుకోవాలనే దానికోసము భగవద్గీత ఏదైతే ప్రబోధించాడో, తరాలు మారినా యుగాలు మారినా మానవ జీవితము భగవద్గీతను ఆధారంగా చేసుకునే ఉంటుందనే సత్యాన్ని మనందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే గీతలో చెప్పాడో, ఎక్కడైతే అధర్మము అన్యాయము ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నేను మళ్ళీ ఉద్భవిస్తాను, ధర్మ సంస్థాడు అది ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడు ఏదో ఒక రూపంలో దాన్ని ప్రతిబింబిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడైతే ప్రజల్లో చైతన్యం వచ్చి సమాజంలో జరుగుతున్న అన్యాయాలని అధర్మాన్ని ఎదిరిస్తారో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ముందుండి సమాజాన్ని నడిపిస్తాడని కూడా పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఈరోజు గ్రామాల్లో ఆ చైతన్యం వచ్చింది. అనేక రకాలుగా ఏదైతే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఎదిరించాల్సిన అవసరం, ముఖ్యంగా యువతలో ఆ చైతన్యం రావాలి. అదేవిధంగా సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, వెనకబడిన తరగతులు కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, మార్పు రావాలి. వీటన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి, గ్రామానికి నన్ను ఆహ్వానించిన రామ్మోహన్ అన్న గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా గ్రామస్తులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు
పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.